ఇంటెల్ మనం ఇప్పుడు కంప్యూటర్లు వాడుతున్నాం అంటే దానికి ముఖ్య కారణం ఈ ఇంటెల్ చిప్ వల్లే అని చెప్పొచ్చు. ఇంటెల్ అత్యంత ప్రజాదరణ పొందిన సెమీ కండక్టర్ సంస్థ, మరియు అది ఇంటెల్ పెంటియం ప్రాసెసర్లకు ప్రసిద్ధి చెందింది. ఇంటెల్ మన గ్లోబ్ చుట్టూ ఉపయోగించిన చాలా పర్సనల్ కంప్యూటర్లో కనిపించే X86 శ్రేణి ప్రాసెసర్ యొక్క సృష్టికర్తగా పిలువబడుతుంది. ఈ ఇంటెల్ కంపెనీకి 40 సంవత్సరాలకు పైగానే చరిత్ర కలిగి ఉంది. మరి అలాంటి ఇంటెల్ కంపెనీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ఇంటెల్ కంపెనీ 1968లో భౌతిక శాస్త్రవేత్త అయిన రాబర్ట్ నోయిస్ మరియు రసాయన శాస్త్రవేత్త అయిన గార్డన్ మూర్ ద్వారా స్థాపించబడింది. వారు షాక్లీ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో కలిసి పనిచేసేవారు. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఒక సెమీ కండక్టర్ సంస్థను స్థాపించాలనుకున్నారు. ఇక అప్పుడే ఇంటెల్ కంపెనీకి పునాదులు పడ్డాయి. ఆ ఆలోచన నుండి వచ్చిందే ఇంటెల్ కంపెనీ. నెంబర్ 2, ఇంటెల్ కంపెనీకి ప్రారంభంలో మూర్ నాయిస్ అని పేరు పెట్టారు. ఆ పేరు ఆ కంపెనీకి ఎందుకు పెట్టారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. రాబర్ట్ నాయిస్ గార్డన్ మూర్ లోని చివరి పేర్లైన మూర్ నాయిస్ లు కలిపి దానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆ పేరు మోర్ నాయిస్ లాగా వినిపిస్తుందని వారు ఆ కంపెనీకి NM ఎలక్ట్రానిక్స్ అని పేరు మార్చారు. ఈ పేరు మార్చిన 1 సంవత్సరానికే వారు ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ అనే పదానికి షార్ట్ కట్ అయిన ఇంటెల్ ని వాళ్ళ కంపెనీకి పెట్టుకున్నారు. అప్పటికే ఆ పేరు మీద ఇంటెల్ కో హోటల్స్ పెద్ద చైన్ లా ప్రపంచమంతా వ్యాపించింది. అందుకోసమే ఆ పేరులోని కాపీరైట్స్ కొనుక్కోవడానికి అప్పట్లోనే వారు $15,000 ఇంటెల్ కో కంపెనీకి చెల్లించారు. నెంబర్ 3, ఇంటెల్ గురించి విభిన్న కళాకాండాలు మరియు ఆసక్తికరమైన వాస్తవాలను కలిగి ఉన్న ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం 1980లో ప్రారంభమై 1992లో ప్రజల కోసం తెరవబడింది. ఆ మ్యూజియం లో 40 సంవత్సరాలకు పైగా సెమీ కండక్టర్ సంస్థ అయిన ఇంటెల్ గురించి వివిధ రకమైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అంతేకాదు ఈ మ్యూజియం కి ప్రతి సంవత్సరం 8,000 మందికి పైగా సందర్శిస్తూ ఉంటారు. నెంబర్ 4, ఇంటెల్ కంపెనీ సిలికాన్ చిప్స్ లను ఒక స్పెషల్ రూమ్ గా పిలవబడే క్లీన్ రూమ్ లో తయారు చేస్తారు. ఆ సిలికాన్ చిప్ తయారు చేయడానికి టెక్నీషియన్స్ ఒక రకమైన బన్నీ సూట్ ను ధరించి ఆ క్లీన్ రూమ్ లోకి ప్రవేశించాలి. ఆ సూట్ ధరించడం ద్వారా మానవుని యొక్క వెంట్రుక కూడా ఆ రూమ్ లోకి వెళ్లకుండా ఉంటుంది. ఆ క్లీన్ రూమ్ లో గాలి 0.5 మైక్రాన్ పరిణామంలో ఎటువంటి రేణువులను కలిగి ఉండదు. ఆ టెక్నీషియన్స్ ఆ క్లీన్ రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత తమ యొక్క బన్నీ సూట్ లను ఇంటెల్ బర్డ్ కంపానియన్ వారికి అప్పగించాలి. ఇక వారు ఏం చేయాలంటే ఆ బన్నీ సూట్ లో ఎటువంటి దుమ్ము కణాలు లేకుండా చూసుకోవడమే వారి పని. నెంబర్ 5, 1972లో ఇంటెల్ కంపెనీ డిజిటల్ వాచ్ మార్కెట్ లో మైక్రోమా పేరుతో ఒక వాచ్ ని రిలీజ్ చేసింది. ఆ మైక్రోమా వాచ్ లు రిలీజ్ చేసినప్పుడు వాటి యొక్క ధరలు $10 పడిపోయింది. ఇక ఇంటెల్ కంపెనీ మిగిలిన మైక్రోమా వాచ్ లన్నీ అమ్మేసి దాని ప్రధాన ఉత్పత్తులపై దృష్టి పెట్టింది. ఇక అప్పటి నుండి మైక్రోమా వాచ్ లు మళ్ళీ తయారు చేయలేదు. ఇంటెల్ కంపెనీ వ్యవస్థాపకుడైన గార్డన్ మూర్ ఇప్పటికీ ఆ మైక్రోమా వాచ్ నే ధరిస్తాడు. నెంబర్ 6, ఇంటెల్ యొక్క మొదటి పెద్ద విజయం 1971లో 4004 మైక్రో ప్రాసెసర్లను ప్రారంభించినప్పుడు కలిగింది. మొట్టమొదటి కంప్యూటర్ లో కనుగొన్న ఎనియాక్ మైక్రో ప్రాసెసర్ గోరంత సైజ్ లో ఉన్నా గానీ గది అంత పరిణామం కలిగిన శక్తిని అందిస్తుంది. దీనిలో 2300 ట్రాన్సిస్టర్లు కలిగి ఉంటాయి. ఇంటెల్ యొక్క ప్రస్తుత ప్రాసెసర్ లో 1 కంటే ఎక్కువ బిలియన్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. నెంబర్ 7, ఇంటెల్ కంపెనీ 1976లో ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ బోర్డ్ కంప్యూటర్ ని తయారు చేసింది. దానికి ISBC 80/10 అని పేరు పెట్టింది. నెంబర్ 8, 1979 జూలైలో ఇంటెల్ 8088 మైక్రో ప్రాసెసర్లు ఇజ్రాయెల్ దేశంలోని హైఫా ల్యాబొరేటరీలో తయారు చేయబడేవి. ఆ 8088 మైక్రో ప్రాసెసర్ లో దాదాపు 29,000 ట్రాన్సిస్టర్లు ఉండేవి. 1981లో IBM తన ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ ని తయారు చేసినప్పుడు ఆ 8088 మైక్రో ప్రాసెసర్ ని ఆ కంప్యూటర్ కి అమర్చింది. బయటి కంపెనీ విక్రేతకు మొట్టమొదటిసారిగా పార్ట్నర్షిప్ ఇచ్చింది. నెంబర్ 9, ఇంటెల్ ఇన్సైడ్ బ్రాండ్ ప్రచారం 1991లో ప్రారంభించబడింది. ఇది ఇంటెల్ యొక్క బ్రాండ్ విలువను బాగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలో ఒకటిగా పెరిగింది. నెంబర్ 10, ఇంటెల్ యొక్క మొట్టమొదటి సంవత్సరం యొక్క ఆదాయం $2,672. 1971లో ఇంటెల్ కంపెనీ 4004 ప్రాసెసర్ ను తయారు చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క ఆదాయం 6.8 మిలియన్లకు చేరింది. అంటే ఆ కంపెనీలోని ఒక్క షేరు $23.50 వరకు పెరిగింది. ఇప్పుడు ఇంటెల్ కంపెనీ యొక్క మొత్తం ఆస్తి విలువ $54 బిలియన్. ఈ కంపెనీ యొక్క పెరుగుదల ఒక టిక్ టాక్ పద్ధతితో కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100,000కి పైగా ఉద్యోగులు ఈ ఇంటెల్ కంపెనీలో పనిచేస్తున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇంటెల్ కంపెనీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. 2010లో R&D కోసం ఇంటెల్ కంపెనీ దాదాపు $6.6 బిలియన్ బడ్జెట్లను కలిగి ఉంది. 2006 నుండి 2008 మధ్య కాలంలో ఇంటెల్ మొత్తం 10,500 ఉద్యోగాలను కట్ చేసింది. అంటే ఆ కంపెనీ యొక్క మొత్తం శ్రామిక శక్తిలో 10% తగ్గించేసింది. చూసారు కదా,
ఇంటెల్ కంపెనీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.